మానవ శరీర నిర్మాణంలో విటమిన్ డిది కీలక పాత్ర. శరీరంలో విటమిన్ డి తగిన పరిమాణంలో ఉంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో తేలింది. తెలంగాణ వైద్య బృందం కరోనాపై పోరాటంలో విటమిన్ డి పాత్ర అనే అంశంపై కీలక పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ బృందం 6 నెలల పాటు విటమిన్ డి పాత్రపై పరిశోధన చేసింది. పల్స్ డి థెరపీ పేరుతో జరిగిన ఈ పరిశోధనలో విటమిన్ డి శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడుతోందని, స్పానిష్ ఫ్లూ సమయంలో నిర్ధారణ జరిగిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే శరీరానికి డి విటమిన్ ఎంత మోతాదులో అవసరం అన్న దానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ, కనీసం విటమిన్ డి స్థాయి 40 నుంచి 60 ng/mL మధ్యలో ఉంటే శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుందని వైద్య బృందం తెలిపింది. అదేవిధంగా 80 నుంచి 100 ng/mL స్థాయిలో ఉంటే శరీరంలో ఆటో ఇమ్యూనిటీ పెరుగుతుందని అధ్యయనంలో తేలిందట.